ఇంగ్లీష్లో ఒక మంచి సూక్తం ఉంది, మీరు ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారో మీరు కూడా అలాంటి వారని అర్థం. మీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే చాలు, వారికి ఉన్న అలవాట్లు, వారి స్వభావం, వారి యొక్క గుణగణాలు తెలిస్తే సేమ్ మీ గుణగణాలు, మీ అలవాట్లు, మీ విధానాలు కూడా అలాంటివే అనిట్టే అర్థమైపోద్ది. కనుక మీరు ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే మీ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే, మా ఫ్రెండ్స్ ప్రార్థనా పరులండి, మా ఫ్రెండ్స్ భక్తి పరులండి, మా ఫ్రెండ్స్ మానకొండ మందిరానికి వెళ్తారండి, మా ఫ్రెండ్స్ దేవుని పెట్టాలని చెప్పగలగాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నిజానికి ఫ్రెండ్షిప్కి ఈ లోకం చాలా ఎక్కువే విలువిస్తుంది. బ్రదర్స్నైనా సిస్టర్స్నైనా పట్టించుకోరేమో కానీ ఫ్రెండ్స్ను మాత్రం బాగా పట్టించుకునేవారు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ నాన్నల కంటే, ఇంకా అక్క చెల్లెండ్రు అన్నదమ్ముల కంటే, బంధువుల కంటే, మిత్రులైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే లోకంలో మనం ఉన్నాం. మా ఫ్రెండు అంటుంటారు, ఫ్రెండ్షిప్ మీద పాటలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ మీద కథలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ మీద కవితలు ఉన్నాయి. ఇలాగున అనేకమైన సంగతులు లోకంలో మీకు కనబడుతూ వినబడుతూ అనేకమైన సంగతులు జరుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏదో నేను ఒకసారి చూపించి, ఈ దినం నేను మీతో చెప్పటానికి ప్రభు ఇచ్చిన మాటలు నేను మీతో మాట్లాడతాను. ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ ఫ్రెండ్షిప్ కోసం ఒక్క మాట మీతో చూపించాలని మరి నేను ఆశపడుతున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి చూద్దాం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. చూడండి, నీ స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దు, ముఖ్యమైన స్నేహితుని నమ్ముకోవద్దు అని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. లోకమేం చెప్తుంది, ఎవ్వరూ నీకు ఎప్పుడు తోడుండరు, ఫ్రెండ్స్ మాత్రం నీతో ఎల్లప్పుడు ఉంటారని చెప్తుంది. నిజమే, ఆ మాట వాస్తవం. అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎలాగుంటారు, ఎందుకు ఫ్రెండ్స్ అవుతారు? స్కూల్లో చదువుకునే పిల్లలకి చాక్లెట్ పెడితే ఫ్రెండ్ అయిపోతారు. ఎందుకనంటే రోజు చాక్లెట్ పెడతారు కనుక. స్తోత్రం. ఒకవేళ కాలేజీకి వెళ్ళే వారికి ఫ్రెండ్స్ ఎందుకు అవుతారంటే, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు మొయ్యొచ్చు, లేకపోతే ఆ లెక్చరరో లేకపోతే టీచరో వాళ్ళ దగ్గర వీళ్ళని కవర్ చేయడానికి ఫ్రెండ్ అయిపోతారు. తోటి పనివారు ఫ్రెండ్ అవుతారు. ఎందుకనంటే ఆ పనిలో సాయం చేయడానికో, లేక పనికి వారితో పాటుగా పనికి పిలవడానికో ఇలా ఫ్రెండ్స్ అవుతారు. అందుకని లోకం ఏం చెప్తుంది అని అంటే, నీ ఫ్రెండ్ను మాత్రం విడిచిపెట్టొద్దని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ ఫ్రెండ్లో, నీ స్నేహితుని అందు అసలు నమ్మొద్దు, నమ్మకం ఉంచొద్దు అని చెప్తుంది. స్తోత్రం. ఇది చాలా అసలు లోకంలో మనకు వినబడుతున్న, ఈ రోజున మీరు ఎంతమందికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పెట్టారో ఈ పాటికే. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆరాధన అయిన తర్వాత పెట్టేస్తారు. ఇప్పుడు సెకండ్ ఇమ్మని చెప్పినప్పుడు నేను ప్రైజ్ లోడ్ అంటుంటే పక్క వాళ్ళతో ఎవరు అంటున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నారు వాళ్ళు. ఈ షిప్ మునిగిపోద్ది, టైటానిక్ షిప్ కంటే ప్రమాదకరమైంది. ఏ షిప్ అని అంటే ఫ్రెండ్షిప్. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ అంటుంది, నీ స్నేహితుని అందు నమ్మకం ఉంచొద్దు. ఇంకా అందరూ మన స్నేహితులేనేంటి, స్నేహితులందరిలో ఒక ముఖ్యమైన స్నేహితుడు ఉంటాడు, ఒక ముఖ్యమైన స్నేహితురాలు ఉంటారని చెప్తుందిగా లోకం. అంతేనా, ఏమని చెప్తారు? స్నేహితులు ఉంటారు కానీ అందరిలో ఒక ముఖ్యమైన స్నేహితుడు ఉంటాడు, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, ఇలాంటి మాటలు ఎన్నో సోషల్ మీడియాలో నేను చదువుతూ ఉంటాను. అలా చెప్తుంది లోకం. కానీ బైబిల్ ఏమంటుందని అంటే, ముఖ్య స్నేహితుని అందు అసలే నమ్మకం ఉంచకూడదంట. స్తోత్రం. ఎందుకనుకుంటున్నారు, నేను కొంప ముంచేది ఆడే. హల్లెలూయా. కొంప ముంచేది వాడే. యేసుప్రభు వారు శిష్యులతో అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుతుంటే, మిమ్మల్ని దాసులని పిలవకుండా నా స్నేహితులని పిలుస్తాను అని చెప్పారు.
యేసుప్రభు గెచ్చమన తోటలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు అంటారు, చెలికాడా నువ్వేం చేయాలనుకున్నావా చెయ్యి అంటాడు. చెలికాడా అని అంటే స్నేహితుడా అని. నీ కొంప ముంచేది ఎవరనంటే ముఖ్యమైన స్నేహితుడే. ఎందుకనండి, నీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి, నీ ఇంట్లో సంగతులన్నీ తెలుస్తాయి. ఎందుకనండి, దాచుకోవుగా. ఫ్రెండ్స్కి ఏం చేస్తారు వీళ్ళు కొన్నిసార్లు, స్నేహితులు ఏం చేస్తారనంటే స్నేహితులతో అమ్మ నాన్నతో కూడా కష్టం చెప్పరు కానీ ఫ్రెండ్స్కి అన్నీ చెప్పేస్తుంటారు. ఏ టైంలో ఏం చేయాలనిపిస్తుందో, ఏ టైంలో ఎలా ఉండాలనిపిస్తుందో, మనసులో ఏమనిపిస్తుందో ఇదంతా ఎవరికి చెప్తారనంటే అమ్మ నాన్నతో చెప్పరు కానీ ఫ్రెండ్స్కి అన్నీ చెప్తారు. నీ బలహీనతలన్నీ ఎవరికి తెలుస్తాయనంటే ఫ్రెండ్కే తెలుస్తాయి. నీ బలమంతా ఎవరికి తెలుస్తుంది అంటే ఫ్రెండ్కే తెలుస్తుంది. నీ అలవాట్లు, నీ పరిస్థితులన్నీ ఫ్రెండ్కు తెలుస్తాయి. అందుకనే ముఖ్య స్నేహితుడే నీ కొంప ముంచుతాడట. కనుక నీ స్నేహితుని అందు నువ్వు నమ్మకం ఉంచొద్దని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్తారా మంచిగా. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడని సామెతల గ్రంథం చెప్తోంది. ఈ లోకంలో నిజమైన స్నేహితులు అసలు ఎవ్వరు లేరనే చెప్పాలి. స్తోత్రం చెప్తారా మంచిగా. మీరు నమ్మరేమో, 5-star చాక్లెట్ ఇస్తే చాలు వాళ్ళే ఫ్రెండ్ అనేసుకుంటారు. ఏమిస్తే చాలు, 5-star చాక్లెట్ ఇస్తే చాలు. సాయంత్రం అయ్యేసరికి నూడిల్స్కి తీసుకెళ్తే చాలు. సాయంత్రం అయ్యేసరికి బిర్యానీ పాయింట్కి తీసుకెళ్తే చాలు. బ్రేక్ టైంలో నీకు కొంచెం కేక్ కొనిస్తే చాలు. వాళ్ళే చాలా డీప్ ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్ అనుకుంటారు. మనకు తెలీదు, మీకు తెలీదు, ఏదో ఒక రోజున మిమ్మల్ని డిప్ చేసి డీప్గా ఏ ఊబిలోనికో తోసేసేవారు వాళ్ళే. కనుక బైబిల్ చెప్తున్న దాన్ని లోకం ఏం చెప్తుందో పట్టించొద్దు. ఇప్పటి వరకు మనం వినేది, కనేది, మనం ఆలోచించేదంతా లోకములో ఏది వింటున్నామో ఏది కంటున్నామో అదే ఆలోచిస్తున్నాం, దాన్నే వెంబడిస్తున్నాం. బైబిల్ చెప్తున్నదాన్ని, ప్రభువు చెప్తున్న దాన్ని మనం వింటే మన జీవితాలు విలుకరంగా మార్చబడతాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ స్నేహితుని అందు నమ్మకం ఉంచొద్దు. నీ ముఖ్య స్నేహితుని అందు నువ్వేం చేయొద్దంట, నమ్మకం ఉంచొద్దు. ఎందుకు అని అంటే యిర్మీయా గ్రంథం 9:4 ఒకసారి చదివి చూద్దాం. యిర్మీయా గ్రంథం 9:9, మీలో ప్రతివాడు తన పురుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుణ్ణైనను నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. హల్లెలూయా. తర్వాత ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పటానికి తిరుగులాడతాడు. నీ గురించి ఊరంతా తెలిసిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్తున్నాడని. ఎవరు చెప్తున్నారు? మీ ఫ్రెండే చెప్తాడు. నీ సీక్రెట్స్ అన్నీ ఎవరికి తెలుసు? మీ ఫ్రెండ్కే తెలుసు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టై, ప్రతి పొరుగువాడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచుతాడట. అందుకనే నీ స్నేహితుని అందు నువ్వు నమ్మకం ఉంచకూడదు. స్తోత్రం. నీ ముఖ్య స్నేహితుని అందు అస్సలే నమ్మకం ఉంచకూడదంట. చాలాసార్లు మనుషులు ఇలా చెప్పుకోవటానికి ఇష్టపడతారు, వాళ్ళతో మాకు ఎంత ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు, ఒకే మంచం ఒకే కంచం అంటారు. ఆడే కొంప ముంచుతాడు. హల్లెలూయా. నువ్వేం వండుకుంటున్నావు తెలుసు, ఏం తింటున్నావో తెలుసు, నీ పరిస్థితులు ఏంటో తెలుసు, నీవన్నీ ఆను పాను అంత కూడా వారికి తెలుసు. కనుక వారి వల్ల నీకు మేలు కంటే కీడు నష్టమే ఎక్కువ ఉంటుంది. నేను ఎల్లప్పుడూ విడవక ప్రేమించే, నీ కష్టములో నష్టములో బాధలో ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను ఆదరించి ధైర్యపరిచే ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు, ఆయనే యేసుప్రభు. స్తోత్రం చెప్తారా మంచిగా చెప్తారా.
నీ కొంప ముంచే స్నేహితులు నీకు కావాలా? లేకపోతే నీ జీవిత నావు మునిగిపోతున్నప్పుడు నిన్ను ఒడ్డుకు చేర్చే స్నేహితుడు కావాలా? ఆలోచించుకోవాలి. ఓకే, యవన బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా మనకి యేసు ప్రభువే స్నేహితుడైతే, 27 కీర్తనలో మనం చదివాం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకం అంతా విడిచిపెట్టేసిన, ఈ లోకం విడిచిపెట్టేస్తుందండి. మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, మీకు బలం ఉన్నప్పుడు, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీరు పిలవకుండానే లోకం మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? పిలవకుండానే మీ ఇంటి దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, ఏకల్ని ఇంటింటికి వెళ్ళి పిలుస్తారా? మరి ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి అవన్నీ? ఈ రోజుల్లో కనబడతలే. మే నెలలో మాత్రం ఎక్కడి నుంచి వచ్చేస్తాయి తెలీదు, గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి. నీ పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చేస్తారో, ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తేస్తారో మనకు తెలీదు. మీ ఇంట్లో మసాలా వాసన గుమాయిస్తున్నప్పుడు స్తోత్రం, ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలీదు. అదే రోజు సారు తాలింపే వస్తుంది అనుకోండి మీ ఇంట్లోంచి, హల్లెలూయా. ఏంటది? చిన్నపిల్లలు అన్నం తినకపోతే మీ ఇంటికి చారుకు వచ్చేవాళ్ళు తప్ప మీ సహాయానికి వచ్చేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ నీ దగ్గర ధనం ఎక్కువ ఉందని తెలిస్తే, అబ్బో స్నేహితులు బంధువులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎక్కడి నుంచి వచ్చేస్తారు తెలియదు. బైబిల్ అలాగే చెప్తుంది, ధనము గలవానికి స్నేహితులు ఎక్కువైపోతారంట. ధనము గలవానికి స్నేహితులు ఎక్కువైపోతారు. ఏ అని అంటే, మరి సాయంత్రం అయ్యేసరికి నూడిల్స్కి ఎవరికి తీసుకెళ్తారు? బిర్యానీ పాయింట్కి ఎవరు తీసుకెళ్తారు? అదే డబ్బులు లేవనుకోండి, నువ్వు పిలిచినా పలక్కుండా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచి. నేను నిన్న ఒక మాట ఏంటనంటే, డబ్బు ఉంటేనంట సుబ్బిగండి సుబ్బారావు గారు అంటారంట. హల్లెలూయా. ఏమంటారు? సుబ్బిగండి కూడా సుబ్బారావు గారు అంటారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులతో అన్నారు, యోహాను సువార్త 15:15 చదువుతుంటే, మిమ్మల్ని దాసులని పిలవకుండా నా స్నేహితులని పిలుస్తాను అని చెప్పారు. యేసు ప్రభు గెచ్చమన తోటలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధా యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు అంటారు, చెలికాడా నువ్వేం చేయాలనుకున్నావా చెయ్యి అంటాడు. చెలికాడా అని అంటే స్నేహితుడా అని. నీ కొంప ముంచేది ఎవరనంటే ముఖ్యమైన స్నేహితుడే. ఎందుకనండి? నీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి, నీ ఇంట్లో సంగతులన్నీ తెలుస్తాయి. ఎందుకనండి? దాచుకోవుగా. ఫ్రెండ్స్కి ఏం చేస్తారు వీళ్ళు? కొన్నిసార్లు స్నేహితులు ఏం చేస్తారనంటే, స్నేహితులతో అమ్మ నాన్నతో కూడా కష్టం చెప్పరు కానీ ఫ్రెండ్స్కి అన్నీ చెప్పేస్తుంటారు. ఏ టైంలో ఏం చేయాలనిపిస్తుందో, ఏ టైంలో ఎలా ఉండాలనిపిస్తుందో, మనసులో ఏమనిపిస్తుందో ఇదంతా ఎవరికి చెప్తారనంటే, అమ్మ నాన్నతో చెప్పరు కానీ ఫ్రెండ్స్కి అన్నీ చెప్తారు. నీ బలహీనతలన్నీ ఎవరికి తెలుస్తాయనంటే, ఫ్రెండ్కే తెలుస్తాయి. నీ బలమంతా ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఫ్రెండ్కే తెలుస్తుంది. నీ అలవాట్లు, నీ పరిస్థితులన్నీ ఫ్రెండ్కి తెలుస్తాయి. అందుకనే ముఖ్య స్నేహితుడే నీ కొంప ముంచుతాడట. కనుక నీ స్నేహితుని అందు నువ్వు నమ్మకం ఉంచొద్దు అని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యంలో నుండి మీరు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ స్నేహితుని అందు ఏముంచొద్దు? నమ్మకం ఉంచొద్దు. ముఖ్య స్నేహితుణ్ణి అసలే నమ్మొద్దు అని బైబిల్ చెప్తోంది. స్తోత్రం.